ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నట్లు మాత్రం ఎటువంటి కొరత రాకూడదని, ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకోమని నాలుగు దిశల నలుగురు రాజభటులు పంపించి ప్రజల యొక్క యోగక్షేమాలు విధంగా తెలుసుకుంటున్నారు చెప్తాను. మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమిట్రా మాటలు, సీతమ్మ తెలియని మాటలు అనడానికి నీకు నోదెలు వచ్చిందిరా అని ఒక్కరు కూడా అనకుండా మౌనంగా ఎవరింట్లకు వారు చేరుకున్నారు. అక్కడే ఉన్న భద్రుడు మాత్రం ఆ మాటలు విని ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియక ఎంతగానో బాధపడుతూ నిప్పులు కుప్పటి గుండెల్లో పెట్టుకున్నట్టు రాజమందిరానికి వచ్చి రాజనాథాన్ని మోగించగా ఏకాంత మందిరంలో ఉన్న శ్రీరామచంద్రుడు వెంటనే రాజమందిరానికి వచ్చారు. సభామందిరానికి వచ్చి ప్రజలకు యోగక్షేమం నలుగురిని అడిగి తెలుసుకుంటున్నారు. నలుగురు చక్కగా వినిపిస్తున్నా భద్రుడు మాత్రం అడపాతడపై ఏదో మాట్లాడుతున్నాడే కానీ ఏది మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాడు. భద్రుని చూసిన శ్రీరామచంద్రుడు, భద్రా ఏదో విషయాన్ని నాతో చెప్పలేక చింతిస్తున్నావని నిన్ను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది, ఏ విషయమైన యథార్థంగా తెలియజేయమన్నాడు. శ్రీరామచంద్ర వారు ఆ మాట అనగా, స్వామి ఈ మాట నా నోటి చెప్పే కన్నా ఈ క్షణం నా ప్రాణం పోయిన బాగుడు స్వామి అని పాదాలపై పడి బాధపడుతున్నాడు. భద్రా అంత కష్టం ఏమొచ్చింది, అయోధ్యలో నా ప్రజలకి ఏం జరిగింది, ఎందుకు నేను ఇలా బాధపడుతున్నావు, ఏం జరిగినా యథార్థంగా తెలియజేయమన్నారు రామయ్య తండ్రి. స్వామి మీ పాలనలో ప్రజలకి ఎవరికి ఏమి కాలేదు స్వామి, మీ చల్లని నీడలో ప్రతి ఒక్కరూ హాయిగానే ఉన్నారు, కానీ ఒక్క తాగుబోతు వారు తాగిన మత్తులో తన భార్యని దూషించగా తన మీపై ప్రమాదకం చేయగా ఏడాది పాటు పరాయి పంచన ఉన్న ఈ సీతను ఏనుకుంటున్నారు దేవుడు రాముడని పలికిన మాటలు మీకు ఏమని చెప్పమంటారు స్వామి అని భద్రుడు బాధపడగా ఒక్కసారిగా శ్రీరామచంద్రుడికి అగ్గిపిడిగా నెత్తి మీద పడ్డట్టుగా అదిరిపడి ఏం చెయ్యాలో తెలియక తన ఆది మాంబైనటువంటి ఆ ఉమా మహేశ్వరి దేవిని ఏ విధంగా వేడుకుంటున్నారు అని చెప్పారు.
ఆ శ్రీరామచంద్రుడు బాధపడుతూ తన ముగ్గురు నమ్మకములను పిలిచి, నాయనలారా, మీలో ఎవరైనా ఈ రాజ్య భారాన్ని స్వీకరించండి, మీరు సీతతో పాటు అడవులను సాగిపోతారన్నాడు రామయ్య తండ్రి. అన్నయ్య, రాజభారం అన్న మాట నీ వంటున్నావా? మీ వింటున్నావా? ఏమిటన్నయ్య ఈ కలవరపాటు మాటలు? రాజభారం మాకు అప్పగించడం ఏమిటి? సీతతో పాటు నువ్వు అడవులకు సాగిపోవడం ఏమిటి? ఏమైందన్నయ్యా అని లక్ష్మణ్ అడగగా, నాయనా, ఈ ఇక్ష్వాకు వంశానికి సీత మూలమున చేతి వచ్చే ఏడాది పాటు పరాయి పంచడం సీతని ఏలుకుంటున్నారు సిగ్గులేని రాముడు. నా ప్రజల నోటు వచ్చిన తర్వాత ఇక సీతని అంతఃపురంలో ఉంచడానికి వీలు కాదని శ్రీరామచంద్రుడు చెప్పగా, అన్నయ్య, ఆనాడు లంకను అగ్ని ప్రవేశము చేసి తన పాతివృత్యాన్ని నిరూపించుకున్నట్టు ఆ పతివ్రత సీత సాధ్యమని, అటువంటి తల్లిపై ఎంత నింద మోపిన పాప ఎవరో చెప్పు, తన కంకాలు నరికి నీ పాదాలపై పడేస్తానన్నాడు లక్ష్మణుడు. నాయనా లక్ష్మణ, ఆనాడు లంకలో అగ్ని ప్రవేశము చేసింది సీతమ్మ తల్లి, అది నీకు తెలుసు మాకు తెలుసుగా. ఇక్కడ అయోధ్యలో చెయ్యలేదు కదా, అయోధ్యపురం అసలు చూడలేదు కదా, ఇక్కడ నువ్వు ఎంత మందిని ఒదుగుతావు, ఎంత మందిని నిలదీస్తావు? కోపం పాపానికి చేతున్నారు, శాంతం భూషణం అన్నారు అయ్యా పెద్దలు, కావున రాజ్యభారాన్ని స్వీకరిస్తారా లేదా అని రామయ్య తండ్రి అడగగా, అన్నయ్య, మేము నీ కింకరలు, నీ పుచ్చులివి, అంతేగాని రాజ్యభారాన్ని స్వీకరించే శక్తి గాని ఆ కిరీటాన్ని ధరించే శక్తి సామర్థ్యాలు గాని మాపై ఉన్నవా అన్నయ్య? సామాన్యులమైన మేము ఆస్తి మహాస్థానాన్ని అధిష్ఠించి అందు కూర్చునేంత అర్హత. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.